సిఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన ఊరు మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఊరు మన నాయకుడు కార్యక్రమంలో మనకు డాక్టర్ పింట రాయేష్ గారు మనతో పాటు ఉన్నారు. నూతనంగా ప్రారంభించినటువంటి తెలంగాణ జనసమితి పార్టీలో నాయకులుగా కొనసాగుతున్నారు. సో రామగుండం నియోజకవర్గం నుండి ప్రస్తుతానికి పార్టీని నడిపిస్తున్నారు. సో వారి అనుభవాలను అన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. సో అంటే తెలంగాణ జనసమితిలో మీరు అంటే సోషల్ యాక్టివిటీలో ఉండి తెలంగాణ జనసమితిలోకి పోవడానికి కారణాలు ఏంటి? సోషల్ యాక్టివిటీస్లో ఉన్న నేను రాజకీయాలలో కూడా కొనసాగుతూ ఉన్నాను. విద్యార్థి దశ నుంచి దాదాపుగా నేను దాదాపు 25-26 సంవత్సరాల నుంచి రాజకీయాలలోనే ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మరి ప్రాంతం నుంచి నేను కూడా పనిచేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమం నిర్మించిన సమయంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న దానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులకు మరి కొంత పొంతన లేకుండా ఏదైతే ఎంతోమంది వేలాది మంది అమరుల త్యాగంతో వచ్చిన ఈ తెలంగాణను మరి కొద్దిమంది స్వార్థపరుల చేతిలో బందీ అయింది కాబట్టి మరి ఆ నిజాన్ని ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఏదైతే కోదండరాం గారు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పోరాడిన వ్యక్తి, మరి ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా అధికారమే లక్ష్యంగా కాకుండా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని పూరించడానికి ఈ పార్టీ పెట్టింది కాబట్టి తప్పకుండా తెలంగాణ ఉద్యమ నాయకులుగా, ఉద్యమంలో పోరాటం చేసిన సైనికులుగా మరి ఆ యొక్క ఆకాంక్షలు తెలంగాణ జనసంఖ్యతోటే పూరిస్తాయి అన్న ఒక ఆలోచనతోటి తెలంగాణ జనసంఖ్యలో చేరడం జరిగింది. అంటే ముందు మీరు టీఆర్ఎస్లో అంటే 4 సంవత్సరాల పాటు మీరు టీఆర్ఎస్లోనే కొనసాగారు. సో అంటే తెలంగాణ జనసంఖ్య పోవడానికి ప్రధాన కారణం అంటే ఇదేనా? తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక 4 స్తంభాలాట. కేవలం 4 చేతిలో మాత్రమే ఇది ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేలకు కానీ ఏ ప్రజాప్రతినిధికి ఒక స్వయం ప్రతిపత్తి లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మొదటిసారిగా ఏర్పడిన ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పట్టించుకుంటుందని, ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని వ్యక్తిగతంగా నేను కూడా నమ్మిన. కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో కూడా అలాంటివి లేకపోవడం, ఇక్కడున్న గెలిచిన నాయకులు కానీ, గతంలో పనిచేస్తున్న నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన వాళ్ళు కానీ అందరు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే, మళ్ళీ గెలవాలనే ఒక తపన కోసం మాత్రమే ఈ పార్టీని ఈ యొక్క దాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి మరి ఏదైతే ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి కానీ ఇక్కడి ప్రజలకు కానీ న్యాయం జరగదు, అభివృద్ధి జరగదు అని అయితే నమ్మి తెలంగాణ జనసమితికి రావడం జరిగింది. ఈ 4 సంవత్సరాలలో అంటే అభివృద్ధి ఏం జరగలేదంటారు? ఇక్కడ వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఎమ్మెల్యే గారే అభివృద్ధి జరగలేదు అనేది ఒప్పుకున్నారు. సో ప్రెస్ మీట్ పెట్టి మరి మీ అందరి ముందే ఛానళ్లను ప్రెస్ మీట్ను పెట్టి చాలా పెద్ద తతంగమే జరిగింది కదా. ఆయన అభివృద్ధి జరగలేదని, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని, మళ్ళీ అధిష్టానం మళ్ళీ భుజగించిందని అదంతా చూసినాం కదా, సీరియల్ ఎపిసోడ్ అంతా చూసినాం కదా. అభివృద్ధి జరగలేదు అనడానికి మేము ఎవరమో చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు సెల్ఫ్గా ఇక్కడ ఈ ప్రాంతానికి బాధ్యుడు అయిన ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి దాంట్లో క్వశ్చన్ లేదు. అంటే ఇక్కడ మీరు తెలంగాణ జనసమితి తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు? తెలంగాణ జనసమితి అనేది ఈ పార్టీ నిర్మాణమే ఎమ్మెల్యేలు అవ్వడం కోసము, అధికారం చెలాయించడం కోసం, లేకపోతే ముఖ్యమంత్రి అవ్వడం కోసమో ఏర్పాటు చేయలేదు. ఈ పార్టీ అనేది తెలంగాణ, ఇంతకుముందు కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు పరచకపోవడం వల్లనే వచ్చింది. కోదండరాం సార్ స్వతహాగా అధికారం కోసం తపన పడేవాడు అయినట్టు అయింది ఉంటే ఏదో రోజు
ఆయన మనకు పోటీ చేసే అవకాశం ఉండే. ఆయన కేసీఆర్ పిలిచి అవకాశం ఇచ్చినా తీసుకోలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ ఏదైతే ప్రజలకు కావాల్సిన ఒరిజినల్గా కావాల్సిన విషయాలు, భవిష్యత్తుకు ఉపయోగపడే భావితరాలకు ఉపయోగపడే విషయాల మీద ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకుపోవాలని, దానికి సూచన చేయాలని కోదండరాం సార్ దాదాపుగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని ఎందుకో ఆయన కేసీఆర్ గురించి ఇలా ఎవరు మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక నియంత అనేది ప్రూఫ్ అయిపోయింది. ఎమ్మెల్యేలకే ఆయన కలవట్లేదు, ఇక కోదండరాం సార్ ఎంత కాబట్టి ఆయన కలవకపోవడం, అదేవిధంగా ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా ఈ ఏదైతే ప్రభుత్వము ఒక మంచి ఆలోచనలో లేకపోవడం వల్ల తప్పనిసరిగా ఈ పార్టీ నిర్మాణం చేయడం, ఆ నిర్మాణంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. మాకు కానీ కోదండరాం సార్ కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఎమ్మెల్యే సీటు, ఎమ్మెల్యే టిక్కెట్ అనేది మాత్రం ఈ పార్టీలో ఇంతవరకు లేదు. అలాంటి కమిట్మెంట్స్ లేని వాళ్ళే ఇప్పుడు పక్కా ఈ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్యే టిక్కెట్ గురించి సార్ ఒకవేళ తప్పనిసరిగా నీకు ఇస్తాడు అనేది చెప్పినట్టు అయింది ఉంటే దాదాపుగా ఈ పార్టీలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఇప్పుడు బాగా మంది వచ్చి ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలామంది అసంతృప్తితో ఉన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రి కూడా కోదండరాం గారితో సార్తో టచ్లో ఉన్నారు. టికెట్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళందరూ వెంటనే వచ్చి చేరడానికి ఉన్నారు. కోదండరాం సార్ కూడా పోటీ చేస్తాడా వద్దా అనేది పార్టీకి సంబంధించిన అధిష్టానం నిర్ణయమే. మేము కూడా దానిలో బాధ్యులమే. పార్టీ పోటీ చేయాలా, టిక్కెట్ రావడం కాదు, అసలు పోటీ చేయాలా వద్దా, ప్రజల తరఫున ఏదైనా పోరాటాలు చేయాలా అనేది పార్టీ అధిష్టానం చెప్తుంది. పార్టీ అధిష్టానం ప్రకారం మాత్రమే నడుచుకోవడం, ఇందులో వ్యక్తిగతమైన ఆశ అయితే ఏమీ లేదు. ఇదివరకు మనం తీసుకున్న ఇంటర్వ్యూలో ఈసారి చేస్తే నేను టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తా లేదంటే ఇండిపెండెంట్గా చేస్తా అని మా ఇంటర్వ్యూలోనే మీరు చెప్పారు. సో ఈసారి తెలంగాణ జనసమితి పోటీ అంటే ప్రజల తరఫున పోట్లాడుతున్నాం తప్ప పోటీ చేయట్లేదు అని వాదన ఒకటి ఉంటే అంటే పోటీ చేయను అని చెప్పట్లేదు, అధిష్టానానికి కట్టుబడి ఉంటారా లేదు అని అంటే మీరు మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అయితే మనం ఇంటర్వ్యూ చేసినప్పటికీ తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భవించలేదు. ఏదైతే నాకున్న ఆలోచనలు సార్ పెట్టిన తర్వాత చెప్పిన ఆలోచనలు దాదాపుగా సరిపోయేలాగా ఉన్నాయి. ఏదో ఏదో అధికారాన్ని అనుభవించాలని, లేకపోతే ఏదో పైరవీలు చేసుకోవాలనో, లేకపోతే ఇంకా ఏదైనా పార్టీని మన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బతకాలనుకుంటే నేను అధికార పార్టీలోనే ఉన్నా కదా. నేను అధికార పార్టీలో ఉన్నా మాకు చాలా సంబంధాలు ఉన్నాయి, కాబట్టి దీన్ని ఏ విధంగానైనా నేను ఉపయోగించుకునేవాడిని. వస్తే ఒకవేళ పార్టీ కోసం వస్తే చివరి టైంలో వచ్చేవాడిని కావచ్చు. ముందుగానే వచ్చినాం అవన్నీ అధికార పార్టీని వదిలేసుకొని వచ్చినాము అంటే వాస్తవంగా నాకు అలాంటి ఆలోచనలు అంటే పోటీ చేయాలనే ఆలోచన లేదని చెప్పట్లేదు. తప్పకుండా పార్టీ అవకాశం ఆ రోజు అయితే తప్పకుండా చేయాలనుకున్నా. ఇప్పుడు పార్టీకి సంబంధించిన విషయంలో ఈ పార్టీలో చేరినాం కాబట్టి తప్పకుండా పార్టీ అధిష్టానమే శిరోధార్యం. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నిర్ణయాన్ని తూచ తప్పకుండా అమలు చేయడం, ముఖ్యంగా ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం. ఒకవేళ తెలంగాణ జనసమితి కనుక పోటీ చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ టికెట్ మీరు రాకపోతే ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం, నాకు ఇప్పుడు రేపు పోటీ విషయంలో మరి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు అయినా రావచ్చు, ఇప్పుడు అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే పార్టీ ఏది చెప్తే అది వినడమే. కోదండరాం సార్ ఇష్టం, ఆయనే ఏది చెప్తే అది చేయడం, పోటీ చేయమంటే చేయడం, లేదంటే లేదు. ఇక్కడ వేరే ఎవరికైనా అభ్యర్థికి ఇస్తే వాళ్ళ గెలుపు కోసం కూడా కృషి చేయడం తప్పకుండా, ఇక దీంట్లో మార్పులు ఏం లేవు. సో ప్రధానంగా జనసమితి అంటే ఎక్కువ ఇప్పటివరకు సమస్యలు అంటే ప్రజల సమస్య పైననే పార్టీ ప్రారంభించారు. సో ఎక్కువ ఏ సమస్యలను ఇంతవరకు మీరు తీసుకున్నారు? జనసమితి పార్టీయే
మీరు చెప్పినట్టు ప్రజా సమస్యల కోసం పుట్టింది. ఇందులో మొదటగా దాదాపు ఈ పార్టీలో ఇప్పటి వరకు అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, ఇతర ఉద్యమాలు చేసిన వ్యక్తులు చాలా పెద్ద ఎత్తున ఈ పార్టీకి తమ మేధ సంపత్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మాత్రం మేము పార్టీ ఈ సమయంలో, ఇప్పుడున్న సమయంలో మేము రైతాంగ సమస్యల మీద మేము ప్రధాన అంశంగా తీసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వము ముఖ్యంగా రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయనేది, దీంట్లో మేము మొదలుగా పార్టీ అధిష్టానం ఏం చేస్తుందంటే మాకు ఒక ట్రైన్ చేస్తుంది, అంటే ఒక శిక్షణ ఇస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులకు దాదాపుగా 100-150 మందిని ఎంపిక చేసింది. ఆ ఎంపిక చేసిన వ్యక్తులకు ఇప్పుడున్న సమస్యలు, అంటే మీకు ఇప్పుడు రైతు బంధు పథకం పెట్టింది కదా కేసీఆర్, అందరూ ఏమనుకున్నారు అంటే రైతు బంధు పథకం అంటే ఇదేదో చాలా గొప్ప పథకం, ఇదంతా రైతులకు ఉపయోగపడే పథకంగా చెప్పుకుంటారు. కానీ ఇది రైతులకు ఉపయోగపడుతుందా లేదా అనేది ప్రజలకు చెప్పాలంటే మనకు కూడా కొంచెం తెలియాలి కదా అన్న ఉద్దేశంతో పార్టీ ఏం చేసినామంటే, ఫస్ట్ ఒక నియమ, ఒక పార్టీకి సంబంధించిన ఒక కొన్ని కొంత క్వశ్చన్స్ని తయారు చేసి రైతులను అడగడానికి ఒక ప్రశ్నావళిని తయారు చేసుకొని ప్రతి మండలంలో, రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. తీసుకొని ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న రైతులను ఆయా కొన్ని ఏదైతే మేము ఎంపిక చేసుకున్న ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళందరినీ అడిగినాం. ఇవన్నీ అడిగి రాష్ట్రంలో వచ్చిన సమాధానాలు, రైతుల నుంచి వచ్చినవి అన్నీ ఒక దగ్గర వేసి మళ్ళీ వాటికి సంబంధించింది చర్చిస్తే ఏం తేలిందంటే, ప్రతి గ్రామంలో అంటే మేము ఎంపిక చేసుకున్న గ్రామాలల్లో దాదాపుగా ఎక్కువ గ్రామాలల్లో మరి రైతులు సమస్యలతోటే ఉన్నారు. మరి రైతులకు రైతు బంధు పథకం అనేది రైతులకు ఉపయోగపడాలి కదా, రైతులకు సమస్యలు ఎట్లున్నాయి అనే విషయానికి వచ్చేస్తే, రైతు బంధు పథకంలో మూడు, ఇది పంట చెక్ ఒక్కటి ఇస్తా అన్నారు, ప్లస్ భూమి మీద హక్కు, పాస్బుక్. ఈ పాస్బుక్లు ఇచ్చే క్రమంలో ఏదైతే అనేక లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రైతు బంధు పథకం అనేది రైతుకు ఉపయోగపడాల్సింది పోయి రైతులు ఒక ఆందోళన తెస్తున్నది. ఇంతకుముందు సపోజ్ ఉదాహరణకు 4 ఎకరాలున్న రైతు భూమిలో 2 ఎకరాలే వచ్చింది, ఇంకా 2 ఎకరాలు రాలేదు, ఈ 2 ఎకరాలకే చెక్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన 2 ఎకరాలకు సంతోషపడాలా, రాని 2 ఎకరాల గురించి బాధపడాలా? అసలు ఈ పాస్బుక్లో 2 ఎకరాలు మళ్ళీ ఎట్లా ఇది మనం బయటికి బాగానే చెప్తున్నారు, ఏది మొత్తానికి ఏది మళ్ళీ రైతులకు మళ్ళీ పోయి అప్లికేషన్ పెడితే మళ్ళీ 2 ఎకరాలు యాడ్ అయిపోతాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మాత్రం ఎక్కడ కూడా అది సాగట్లేదు. మేము దాదాపుగా ప్రతి మండలంలో మేము రైతు దర్బార్ పేరు మీద మరి మొన్న కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రైతు దర్బారు తహసీల్దార్ ఆఫీస్ ముందే చేయడం వల్ల మరి నేను ఏం కూడా ప్రత్యక్షంగా చూసిన దాదాపు 100 మంది రైతులు వాళ్ళ పాస్బుక్లలో సమస్యలు పెట్టుకొని వచ్చిండ్రు. అక్కడ గవర్నమెంటు ఏదైతే ధరణి పేరు మీద ఒక వెబ్ పోర్టల్ తయారు చేసింది, అసలు ఆ ధరణి పనిచేస్తలేదు. ఈ మండలాలు పెంచిండ్రు, మండలంలో తహసీల్దార్ ఉంటాడు కానీ మిగిలిన స్టాఫ్ ఉండలేదు. అంటే పనిచేయడానికి వాళ్ళు కూడా చెప్తున్నారు మేము 24 గంటలు పనిచేసినాం. వీళ్ళు 24 గంటల చొప్పున ఇంకా 6 నెలలు పనిచేసినా కూడా మరి అక్కడ పని జరగడానికి సిబ్బంది లేదు. అసలు ఆన్లైన్ ఓపెన్ కాదు, దాంట్లో సమాచారం లేదు. అందులో ఏం సమాచారం ఉంటుంది? ఇదే సమాచారం ఉంటుంది. కానీ ఇదంతా తప్పుల తడకగా ఉన్నది. ఇప్పుడు రైతులు అయోమయంలో ఉన్నారు. ఏదైతే రైతు బంధు పథకం పేరు మీద ఇది చేసిండ్రో, ఇలాంటి సమస్యల మీద పార్టీ ఏం చేస్తుందంటే క్షుణ్ణంగా పరిశీలించి వీటి నివారణ కోసం మళ్ళీ ఏం చేసినామంటే, మరి సమస్యలను పరిష్కారం చేయాలి కదా, అప్పుడు దానికోసం ఏం చేసిందంటే, మొన్న వారం రోజుల కింద మాకు నల్సార్ నుంచి ఒక 2 ప్రొఫెసర్స్ను పిలిపించి భూ సమస్యల మీద మరి గత 18-19 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్న వాళ్ళు, అధ్యయాలు చేస్తున్న వాళ్ళ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించి మా 150 మందికి ఎవరైతే మేము పార్టీలో సీనియర్గా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నాం వాళ్ళందరికీ మళ్ళీ ట్రైన్ చేసింది. అప్పుడు చాలా విషయాలు తెలిసినాయి. అంటే ఇప్పుడు నగరంలో ఉన్న మనకి ఏదో భూముల విషయంలో పెద్దగా ఊర్లో ఉన్న భూముల గురించి తెలియకపోయినా, ఏదో పాస్బుక్ను మాత్రమే చూసినాం కానీ 1B అని,
ప్లస్ పహాని అని, కాసర్ల పహాని అని దాదాపు ఒక 36 రకాల అంశాలు ఏదైతే రికార్డులలో ఉండేటియో ఉంటాయి. నిజంగా కూడా మేము 1946లో ఎప్పుడైతే భూములకు సంబంధించిన సర్వే జరిగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంతవరకు సర్వే జరపలేదు. ఈ ప్రభుత్వం కూడా సర్వే జరపలేదు. చాలా తప్పుల తడకగా ఈ పథకం ఉందనేది మాకు తేలిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు పోతుంది పార్టీ కాబట్టి ప్రజా సమస్యలు అన్నింటినీ మా దగ్గర అన్ని రకాలకు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్లు మాకు ట్రైన్ చేస్తున్నారు. ఉపాధి విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఇంకా మన విద్యుత్ కార్మికుల విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ, ఎకనామిక్ ఏదైతే ఆర్థిక వ్యవహారాలలో కానీ, అన్ని రంగాలలో ఎవరైతే దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాలుగా అనుభవం ఉన్న నాయకులతోటి కానీ, ప్రొఫెసర్లతోటి కానీ మాకు ఈ రకంగా ట్రైన్ చేయడం వలన పార్టీ అనేది ఒక ప్రణాళికతోటి ఒక సిస్టమ్గా ముందుకు పోతుంది అనేది నాకు. సో అంటే ప్రజలకి ఏదో చేయాలి. సో ప్రజలకి ఏదైనా చేయాలంటే అధికారం ఉండాలి. మరి అధికారం పోటీ చేస్తామో లేదో అధికారం గురించి, పోటీ తప్పకుండా చేయడమే, పోటీ చేయడం కోసమే పార్టీలో చేరడము, అవకాశం ఇస్తా అంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటేనే ఈ పార్టీలో చేరుతా అనే ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి ఈ పార్టీకి పనిచేస్తలేవు అనే అనేది మాత్రమే నేను మీకు. పార్టీ నడపాలి అంటే ఫండ్స్ కూడా అవసరం. సో మరి ఫండ్స్ సార్ చూస్తేనేమో ప్రొఫెసర్ గారు చేసాము, మరి పార్టీ నడపడానికి ఫండ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి? పార్టీ రాష్ట్ర కార్యాలయం మొదలు పెడితే మన నియోజకవర్గం లెవెల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి, వాటి ఫండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఫండ్స్ అంటే దాదాపుగా ఈ పార్టీలో మేమేమి పెద్దగా ఒక ఆడంబరాలు చేసేది ఏమీ లేదు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి దాదాపుగా మేమే చందాలు వేసుకొని ఖర్చులు చేసుకుంటున్నాం. పార్టీగా రాష్ట్ర కార్యాలయం నిర్వహణ కోసము ఒక మైనారిటీ నాయకుడు మరి రాష్ట్ర తనకు సంబంధించిన ఆఫీస్ని ఉచితంగా కార్యాలయం కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్కు సంబంధించిన విద్యార్థులు కానీ, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కానీ ఆయన మంచితనాన్ని, ఆయనకు సంబంధించిన లక్ష్యాన్ని గమనించిన వాళ్ళు, ఆయన యొక్క ఆశయాలను ఇష్టపడే వాళ్ళు కొద్దిమంది ఆయనకు కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. వాళ్ళు కొద్ది గొప్ప అంటే మేము ప్రజలకి పైసలు ఇచ్చడానికి, నాయకులకు పైసలు ఇచ్చడానికి లేకున్నా మనం ఏదైతే ప్రజా సమస్యల కోసం ఏమైతే కార్యాచరణ తీసుకున్నామో ఆ కార్యాచరణను మాత్రం అంటే ప్రతి గ్రామానికి చేరే విధంగా కావలసిన డబ్బులు మాత్రం పార్టీకి ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్లలో పోటీలో ఉంటుందా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకుండ్రి అని మేము మా తెలంగాణ జనసమితికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో మేము చేసినప్పుడు దాదాపుగా 1700-1800 మంది రాష్ట్రం నుంచి వచ్చిండ్రు. వీళ్లకు దాదాపుగా 2 దఫాలుగా ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు. అంటే ఒక సర్పంచ్ విధులేంది, అసలు పంచాయతీరాజు చట్టం ఏంది, ఆ సర్పంచ్గా గెలవాలంటే ఏం చేయాలి, గెలిచిన వాళ్ళు ఏం చేయాలి, ఏ రకమైన పార్టీ ఆలోచన విధానం ఏంది, మన అభ్యర్థులుగా పోటీ చేయాలంటే ఏముంది అనేది వాళ్ళు చేసిండ్రు. డబ్బులు అనేటి ప్రచారానికి అవసరం తప్ప ఎవరు కూడా డబ్బులు ఇచ్చి గెలిచడానికి, డబ్బులు ఇచ్చి పోటీలో ఉండే నాయకులు ఎవరు కూడా తెలంగాణ జనసమితిలో ఉండరు. సో అంటే ఈ తెలంగాణ జనసమితిలో మీరు అంటే కార్యక్రమంలో ఉండడం వల్ల మీ సామాజిక సేవల్లో ఏమన్నా వెనుకబడ్డారంట? ఏం లేదు, సామాజిక సేవ అంటే నేను ఈ ప్రాంతంలో వైకుంఠ రథం నడుపుతున్నా, దానికి నేను చేసేది ఏం లేదు. దానికి సంబంధించిన పైలట్ ఉన్నాడు చాలా చక్కగా, నాకు ఏ రోజు కూడా అంటే నాకు పొద్దున్నే లేవగానే ఫోన్ వస్తుంది ఎవరిదో ఒకరిది, ఫలానా వాళ్ళు చనిపోయినరన్న రథం కావాలి అంటే నేను ఆ డ్రైవర్ది చేస్తాను.
అది దాదాపుగా మన రామగుండం ప్రాంతంలో 108 లెక్కనైతే పనిచేస్తుంది. 108 ఎట్లయితే డయల్ చేస్తే మనకి వస్తుందో అట్లనే ఏదైతే మా రథంకి సంబంధించిన నంబర్ చేస్తే ఆటోమేటిక్గా పోతుంది. అసలు దానికి నేను ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏం లేదు. ఇక సామూహిక వివాహాలు ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తున్నాం. ఇంకా అనేకమైన సామాజిక అంశాలలో నేను పోరాటం చేసేవాళ్ళని కానీ సామాజిక సేవలు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో కొత్తగా ఏమన్నా చేశారా మన సామాజిక సేవ? నేను అదే చెప్తున్నాను, సామాజిక సేవ చేయడానికి కూడా ఇప్పుడు చాలా మందిని తయారు చేసినాము. మనం ప్రత్యక్షంగా చేయకుండా పరోక్షంగానే చేస్తున్నారు. మీరు ఇవాళ గోదావరి కన్లా ఏ రాజకీయ నాయకుడైనా ఇవాళ ఏం చెప్తాడు? ఏదో ఒక పేరు మీద సామాజిక సేవ చేస్తాడు. వాళ్ళందరికీ నేనే కదా ఇన్స్పిరేషన్, కాదా? ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలలో ఉండే వ్యక్తి రేపు రాజకీయాలలో కొనసాగాలంటే సామాజికమైన అంశాలు కూడా చాలా ముఖ్యమైన విషయమని నేనే చెప్పాను. మీరు చెప్పాక ఒక విషయం చెప్తున్నా, సామాజిక సేవ చేసేది రాజకీయ లబ్ధి కోసం కాదు. నేను అనేది మీకులా ఇప్పుడు సామాజికమైన అంశాలు వేరు, రాజకీయ అంశాలు. నేను క్రియాశీలంగా నేను రాజకీయంగా ఎక్కడ కూడా నాకు బాధ్యతలు లేవు కదా. నేను గత ఇంటర్వ్యూలో కూడా మీకు అదే చెప్పాను. రాజకీయంగా అంటే ఇప్పుడు నాకు ఏదో నేను ఒక ప్రజాప్రతినిధిగా గెలుచుంటాను, లేకపోతే రాజకీయాలలో ఉండడం అంటే ఒక రాజకీయ పార్టీలు ఉండడం, ఆ పార్టీలో నగరానికి ఈ ఫలానా కార్యదర్శి, లేకపోతే ఫలానా దానికి ఒక కన్వీనరు, ఫలానా విభాగానికి ఒక బాధ్యుడు, అంటే నాకు ఒక పోర్ట్ఫోలియో ఉంటుండే. నాకు నేను ఫ్రీలాన్సింగ్ ఉండే కదా. నేను మన టీఆర్ఎస్కు సంబంధించిన ఒక 10 లక్షల కార్యకర్తలలో నేను ఒక్కడిని. ఒక కార్యకర్తకి ఏం పని ఉంటుంది? అట్లా నేను కార్యకర్తగా నాకు ఏం పని లేకపోవడం వల్ల రాజకీయ మన సామాజిక అంశాలను ప్రధానంగా చేసుకొని నేను పోయినా. దాదాపు ఇప్పుడు నా వెనుక చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు. స్వచ్ఛంద సంఘంలో వాదన కూడా ఉన్నది, మీరు ఒక పార్టీలో స్టాండ్ బై ఉంటలేరు, మీరు ప్రజారాజ్యంలోకి వెళ్ళారు, టీఆర్ఎస్ లోకి వచ్చారు, టీడీపీలో ఉండే మళ్ళీ తెలంగాణ జనసమితిలోకి వచ్చారు. అంటే స్టాండ్ బై ఉండడం అంటే ఈ పార్టీని పట్టుకొని ఎక్కువ రోజు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండద్దు? అంటే నేను ఒకటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నేను మొదలున్నా. తెలుగుదేశం పార్టీలో మొదలున్నప్పుడు ఇప్పటి వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగే నాయకుడు. గొప్పవాడు అంటారా మీరు ఇప్పుడు? అంటే ఇక్కడ పార్టీ నేను ప్రశ్నిస్తాను, నన్ను అనుకోండి. అంటే నా సమాధానం కోసమే నేను మీ ద్వారా కొంచెం సమాచారాన్ని తీసుకుంటాను. ఒక్కోసారి మీకు అది చాలా అంటే 30 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా అదే పార్టీని పట్టుకొని ఉన్నాడు అనేది మీరు ఏదైతే మీరు ఒకవేళ అనుకుంటే నేను అది కరెక్ట్ కాదు అని నా భావన. ఎందుకంటే నేను 1992-91 నుంచి దాదాపుగా తెలుగుదేశం పార్టీలో వచ్చినాం. 2001 వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం. టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం గురించే వచ్చినాం. అయితే అప్పుడు ఆ ఉద్యమం తెలంగాణ సాధించాలనే తపన ఏదైతే ఉందో తెలంగాణ సాధించాలనేది ఉన్నది. ఎందుకుందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 4.5 కోట్ల ప్రజలు తెలంగాణ కావాలనుకున్నప్పుడు మనం తెలంగాణ వ్యతిరేకమైన పార్టీలో ఉంటే ఎట్లా? అది తప్పైతుంది కదా. అంటే ప్రజల అభిప్రాయాలను ఈ ప్రాంతంలో, అంటే ఉదాహరణకు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిని నేను కావాలను. ఇక్కడ రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ ఒక అభిప్రాయంతో ఉంటే మనం వ్యతిరేకమైన అభిప్రాయంతో ఇక్కడ ఉండి ఎట్లా మనం అంటే మారిన ప్రజల అంటే ప్రజల దానికోసం నేను కూడా మారిన అనేదైతే నేను అనుకుంటా. కేసీఆర్ మారలేదా? అట్లా అంటే రాజకీయాలల్లో పార్టీలు మారడం అనేది ఇప్పుడు అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే పార్టీలు మారని వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే పార్టీలు మారిన వాళ్ళని కూడా ప్రజలు తప్పకుండా ఆదరిస్తున్నారు కదా, అది కనిపిస్తుంది. 2001 మీరు అంటే తెలంగాణ ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి టీడీపీ ఏదైతే రెండు కళ్ళ ధోరణి విమర్శించే మీరు దీంట్లోకి వచ్చారు టీఆర్ఎస్లకి, మొదటి ప్రజారాజ్యంలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అంటే 2008 ఇప్పుడు దాదాపుగా మధ్యలో తెలంగాణకు ఉద్యమానికి సంబంధించిన విషయంలో చిరంజీవి ఏదైతే నాకు చిన్నప్పటి నుంచి అభిమాన నాయకుడు, ఒక బీసీ
మీరు చిరంజీవి 294 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినప్పుడు సుమారు 100 సీట్లు ఏది మన బీసీలకు ఇచ్చిండు. అంటే ఏదైతే ఈ బీసీలకు సంబంధించిన ఒక రాజ్యము వస్తే ఈ వెనుకబడిన వర్గాలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ ఎస్టీలు కానీ బాగుపడతారని ఒక ఆశయం కొద్దీ ఆ పార్టీలోకి పోవడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఆయన మళ్ళీ ఏదైతే ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలకు విరుద్ధంగా ఆయన తెలంగాణకు సంబంధించిన విషయంలో యూటర్న్ తీసుకున్న తర్వాత తప్పకుండా మళ్ళీ మనము తెలంగాణ ఉద్యమం వైపే మళ్ళీ పోవడం జరిగింది. అట్లా అంటే అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం తప్ప వేరే అయితే కారణాలు అనేది నేను అనుకుంటాను. అంటే మీకు ఈ 4 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ చేసేది తప్పు అని ఎప్పుడు అనిపించలేదా? 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ చేసేది తప్పు అని అనిపించినా ఇప్పుడు మేమేమి దానికి ప్రత్యామ్నాయము రాష్ట్రంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్షం ఉండేనా ఇంతవరకు? మీకు ఎక్కడైనా అనిపించిందా? ఎందుకు మాట్లాడలేరు మీరు? మనం ఎట్లా మాట్లాడదాం? మనకి ఇంకొక శక్తి ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చినప్పుడే కదా మనం ఒక అందరం కలవడానికి వీలేది. టీఆర్ఎస్ కోసము మాట్లాడడానికి కనిపించినా కూడా మాట్లాడడానికి మా దగ్గర ఏమీ లేదు. మీలాంటి మీడియా వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఒక పెద్ద నాయకుడు మాట్లాడితేనే దాన్ని ఒక విషయంగా దాన్ని ఒక వార్తగా చూపిస్తారు. నాలాంటి చిన్న స్థాయి నాయకుడు ఎవరైనా చెప్తే అది విషయంగా. ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడితే వార్త అవుతుంది, ఎందుకంటే ఈరోజు నేను తెలంగాణ జనసమితిలో ఒక రాష్ట్ర నాయకునిగా నేను ఉన్నా కాబట్టి తప్పకుండా ఈరోజు నేను మాట్లాడేది వార్త అవుతుంది కాబట్టి తప్పకుండా అలా ఈ యొక్క పార్టీకి సంబంధించిన ప్రజా వ్యతిరేక విషయాలను మేము తప్పకుండా ఉండడానికి వేచి చూసినాము. ఆ సమయం వచ్చినప్పుడు కోదండరాం సార్తో రావడం జరిగింది. సో చివరిగా మీరు అసలు ప్రజలకి ఏం చేయదలుచుకున్నారు అనేది తెలంగాణ జనసమితి తరఫున? తెలంగాణ జనసమితి అనేదే ప్రజా సమస్యల మీద పదే పదే అదే విషయం చెప్తున్నాం. పార్టీకి ఒక మంచి ఆలోచన విధానం ఉంది. పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో తయారు చేయడానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా మేము ప్రతిరోజు ప్రజలల్లో రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామము ప్రతి వార్డు తిరిగి ప్రజలకు సంబంధించిన మౌలిక మన అవసరాలు, అదేవిధంగా గ్రామ అవసరాలు, అదేవిధంగా రాష్ట్ర అవసరాలను ఒక నివేదిక తయారు చేసి మరి నివేదికను రాష్ట్ర కమిటీకి ఇచ్చి రాష్ట్ర కమిటీలో కూడా రాష్ట్ర స్థాయిలో రేపు మేనిఫెస్టోలో ఏదైతే రామగుండం పారిశ్రామిక రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మేనిఫెస్టోలో వచ్చే విధంగా భవిష్యత్తులో రామగుండం నియోజకవర్గం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఇతరత్ర ఉద్యమాలల్లో ఆదర్శంగా ముందుండేట్లయితే పనిచేసుకున్న ఉందో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా మన రామగుండం నియోజకవర్గం కూడా ముందుండే విధంగా ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలనేది మేము పార్టీగా మాకున్న ఆలోచన. చివరిగా సీఎండీ ప్రేక్షకులకు తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులుగా మీరు ఏం చెప్పాలి? సీఎండీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ జనసమితి పార్టీ ఏదైతే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మరి ప్రతిపక్షమే లేని ఈ రాష్ట్రంలో మరి కోదండరాం సార్ నాయకత్వంలో తెలంగాణ జనసమితి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తుందని, ప్రజా సమస్యల మీద మీరు ఎప్పుడు పిలిచినా మేము తెలంగాణ జనసమితి కార్యకర్తలుగా మీ యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఇంటర్వ్యూ చేసిన సీఎండీ యాజమాన్యానికి చూస్తున్న ప్రేక్షకులకు మీకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చూశారు కదా, ఈరోజు మనతో పాటు తెలంగాణ జనసమితి రామగుండ రాష్ట్ర నాయకులు పెంట్రాయస్ గారి అనుభవం. సో మళ్ళీ వచ్చే వారం మరొక నాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.